Congress won in Telangana. Of course, all other states, BJP won except the local party. How did Revanth Reddy become the chief minister? Against every odd who has just joined the Congress party, while dozens of Congress leaders, senior most leaders from all communities are in Telangana. But I clearly said before the votes counted on December 3rd, December 12th at 12:30, I blasted the chief election officer Vikas Raj for his corrupt activities and complained to the chief election commissioner Rajiv Kumarji and the Supreme Court Sumoto letter to be considered and take immediate action and suspend Telangana elections. Every step of the way, Telangana elections have been proven corrupt by the corrupt King KCR and his crown prince KTR. But finally, there is one person, only one person, who is responsible for Congress victory and Revanth Reddy becoming chief minister. And I have proposed to him, to Bharat Ratna, a great official, DGP Anjani Kumarji. Here you see, here is the DGP, here is the President of India giving him the highest award in 2019 for conducting a perfect elections in 2018 in Telangana as Commissioner of Police. And there you see the Law Minister, my good friends. Here, meerandaru shock avutunnaru. ఒక శాతం లేని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ లో 312,000 ఓట్లు పడితే 3,000 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ ఇయర్ మునుగోడులో 6% డిపాజిట్ కూడా రాలేదు కాంగ్రెస్ కి. 150 జిహెచ్ఎంసీ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే కార్పొరేట్లు ఒకరే ఒకరు గెలిచారు 150లో. ఇవన్నీ సత్యాలు గత 2 సంవత్సరాలుగా నేను తిరుగుతున్నాను కాబట్టి. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ, డిపాజిట్లు కాంగ్రెస్ పార్టీ, ఉష్ణాపితమైన కాంగ్రెస్ పార్టీ ఎలాగ సడన్ గా సునామీ లాగా వచ్చి తెలంగాణలో గెలవడం జరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి మాత్రం నా మిత్రులు 1997 నుండి శిష్యులను అంటూ అనేక సార్లు బ్లెస్సింగ్స్ ఇచ్చాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు డీజీపీ గారు 5 రోజుల క్రిందట సస్పెండ్ చేశారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎవరు చెప్తే ఈ కుంభకోణ చరిత్ర సృష్టించిన తండ్రి కొడుకులు నాయకులు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజు అక్కడ పాప నిలబడి ఉన్నాడు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 2వ తారీఖుని పోలీసులో ఒక 200 మంది ఉన్నారు. నేను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ని బ్లాస్ట్ చేస్తుంటే ఆర్ యు నాట్ ఎషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వికాస్ రాజ్? నీలాంటి వాడు చరిత్రహీనుడు. ఎట్సార్ ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు. బయటకు వచ్చారు, బయటకు వస్తే అంత మీడియా చూస్తుండగా లోపలికి వెళ్ళి దాగున్నాడు. ఆయన రూమ్ లో నుంచి చివరి రూమ్ లోకి వెళ్ళిపోయి అలా అసిస్టెంట్ ను పంపించాడు. రేపు పాల్ గారు కోపడుతున్నాను పిల్లలు లోపలికి వెళ్ళా నేను మమత రావు గారు మా టీం అడిగాను మీరెందుకు ఇంత దిగజారిన స్థితికి చేరారు. చెప్పాలా నీకు తెలీదా రాత్రి మీరు ఏం ప్లాన్లు చేశారో? నేనేం చెప్పాను? కాంగ్రెస్ కి అవినీతి జరగకపోతే 62 నుంచి 68 సీట్లు వస్తాయన్నాను. మీరు అందరూ లైవ్ ఇచ్చారు. ఎప్పుడన్నాను ఒక ఓటు లెక్క పెట్టక ముందు డిసెంబర్ 3-8 ఓట్లు లెక్క పెట్ట మొదలు పెట్టారు.
డిసెంబర్ 2 మధ్యాహ్నం 12 గంటలకు చెప్పాను వికాస్ రాజు మొఖం మీద బయట మీడియా లోపల మీడియాలో కొందరైతే 3 రోజులు లైవ్ ఇచ్చారు ఆర్టీవీ లాంటి వారు సుమన్ టీవీ లాంటి వారు పెద్ద ఛానల్ అన్ని మెయిన్ ఛానల్లో కవరేజ్ ఇచ్చారు మీకు ఎలా తెలిసిందన్న ఎప్పుడు తెలుసుకునే అని ఈరోజు కొత్త ఇలాంటి ఒక 100 ప్రెడిక్షన్లు చేశాం చేసినవి జరిగాయి ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు అయితే ఈవీఎంలు మార్పులు జరగడానికి ప్లాన్స్ ఉన్నాయి వీళ్ళందరూ పరికమాలలు ఈ ఎమ్మెల్యేలందరూ వీళ్ళంతా కర్ణాటకకి బస్సులు పెట్టారు హెలికాప్టర్లు పెట్టారు ఒరే మీరు కర్ణాటక వెళ్తే ఒకడు గెలదు మీ ఊర్లోకి వెళ్ళి మీ మనుషుల్ని మీ బూత్ కమిటీకి వెళ్ళి అక్కడ ఈవీఎంలు కాపాడమనండి పోలీసులారా ఆఫీసులారా మురుపోకండి ఎందుకంటే మునిగోడలో నవంబర్ 3ని నా కళ్ళతో నేను చూశాను మా టీము 88,000 ఓట్లు మనకు పడితే అలాగే ఈవీఎంలు తీసేసి కొత్త ఈవీఎంలు 2,298 కట్టడం అవన్నీ మీకు లైవ్ చూపించాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అపాలజీ చెప్పారు చెప్పినందుకు మోదీ గారు ఆయన్ని సస్పెండ్ చేశారు ఇవన్నీ మీకు తెలుసు అప్పుడు నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాను ఇంటికి ఆయనకి కంప్లైంట్ ఇచ్చాను ఇదిగోండి సార్ ఆధారాలు అని ఏమైంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మోదీకి పవర్స్ లేవు ఇలా సస్పెండ్ చేయడానికి మోదీ కని చీఫ్ ఎలక్షన్ ఆఫీస్ కమిషనర్ తో పాటు నరేంద్ర మోదీ గారితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ టీంలో ఒకరుగా ముగ్గురు అయ్యారు మీకు తెలుసు కదా మీడియా మిత్రులు అందరికీ తెలుసు 3 నెలల క్రింద కాదు పార్లమెంట్ లో పెట్టి 6 నెలల తర్వాత ఆ చట్టాన్ని మార్చారు ఎందుకు మార్చారు అపోజిషన్ ఎందుకు పెట్టారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఇప్పుడు మోదీ పెట్టుకున్నారు దొంగలు ఎవరైనా దొంగలు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారా అందుకే కదా గత సంవత్సరం 2022 నవంబర్ 14 నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ కొనేసి బీజేపీ మీద నిందమోపుతుంటే చీఫ్ జస్టిస్ కలిసినందుకు 1,000 కోట్లు డీల్ అయిందని లైవ్ లో మీరు ఎవడో చూశారు మీడియా అంతా కవరేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా బ్రతుకున్న బట్టి రాష్ట్రాలు బ్రతుకున్నాయి న్యాయం జరుగుతుంది సత్యం జరుగుతుంది ఏ రోజు మీడియా అమ్ముడిపోతారో ఆ రోజు దేశం రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అందుకనే దేవుడు మీడియా ఓనర్స్ మీడియా రిపోర్టర్స్ మీడియా హెడ్స్ దీవించినాక మంచి కరేజియస్ స్పిరిట్ ఇచ్చి సత్యాన్ని చూపించుతా ఏమైంది నవంబర్ 14 చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఫిర్యాదు ఫైల్ చేశారు ఆయన మీద కంప్లైంట్ కి ఇంప్రూవ్ చేయండి ఒకసారి మరోసారి వెళ్ళి నవంబర్ 14 చూడండి 30 నిమిషాలు ప్రెస్ మీట్ ఏంటి కేసీఆర్ ఎమ్మెల్యే అనుకుంటాడు మన కేసీఆర్ సిట్ చేయించుకుంటాడు చీఫ్ జస్టిస్ ఏమో 2 గంటలు కలుస్తాడు కేసీఆర్ ని ఆర్డర్ పాస్ చేస్తాడు ఎవడు అడుగుతున్నాడండి ఇవన్నీ ఎవరిని అడిగితే అన్ని లోపల పెడుతున్నారు జైల్లో ఇక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అయినా రాజీనామా చేశారా ఎందుకు అని అందరినీ జైల్లో పెడతారు స్పెషల్ స్టేటస్ వరకు ఎవరైనా రాజీనామా చేశారా విశాఖపట్నం స్పెషల్ ప్యాకేజ్ కొరకు క్యాపిటల్ సిటీ కొరకు స్మార్ట్ సిటీల కొరకు అభివృద్ధి కొరకు మనకి రావాల్సిన లక్షల కోట్ల కొరకు ఒక్కరు ఇప్పుడున్న టీడీపీ వైఎస్ఆర్సిపి పార్టీలు సరికదా గ్యాప్ వచ్చాడు తిరుగుతాడు మోదీనే గెలిపించండి 2047 వరకు పవన్ కళ్యాణ్ సిగ్గు లేక మోదీయే మనకు సర్వనాశనం చేశాడు కొన్ని జీవియాలు అన్నాడంటే అది అది మోదీ జెండా అభివృద్ధికి వస్తున్నాడు కనుక ఆర్ఎస్ఎస్ జెండాలు మోస్తున్నాడు కనుక ఈ కాపోడ్ అన్నం ఏంటి అదే కానీ మోదీ పెట్టుకుంటే పార్టీ మీరు పార్టీయే పెట్టుకుంది మరి బాబు నీకు లెక్కలు కూడా తెలియదు బీజేపీ పార్టీ పెట్టి 8 సంవత్సరాలు అయింది నువ్వు పొట్టలేదు నాకు నువ్వు నీ అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో
2011 లో విలీనం చేయలేదా? అప్పుడే మీరు చేసేశారు. ఎప్పుడు? 2011 లో. అప్పుడు ఎవరు నడుస్తుంది? అప్పుడు బీజేపీ లేదా? ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాల్లో? కర్ణాటకలో బీజేపీ లేదా? మరి ఎందుకు ఈ దొంగ మాట్లాడుతూ మోదీనే గెలిపించండి? మోదీ అంటాడు మేరా సాత్ పవన్ హే, అరే తేరా సాత్ పవన్ హే, ప్రజల్ నహీ హే, ఆద్మీ నహీ హే, ఔరత్ నహీ హే, పవన్ హే. పవన్ మే తుమ్ లోగ్ సబ్ ఉడ్ గయా, తెలంగాణ మే, ఆంధ్ర మే కోయి పూచ్తా భీ నహీ ఆప్ తుమ్కో, పవన్ హే, మంద కృష్ణ మాలిగా హే. క్యా కరేగా పవన్ కో లేకే, పవన్ మే ఉడేగా. నోటా కంటే తక్కువ వచ్చే పవన్ కళ్యాణ్ గెలిచించడం, తరిగి తరిగి కొట్టే తెలంగాణ. ఇప్పుడేమో వైజాగ్ వచ్చాడ, ఇబ్బంది రా బాబు, మా వైజాగ్ లో నీకేం పని? మిత్రులారా, ఈ దొంగలను నమ్మకండి, ఈ దోపిడీదారులను నమ్మకండి, ఈ ప్యాకేజ్ వాళ్ళు నమ్మకండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు ఎంపీలు అవుతున్నారు, మన భూములు దోచుకుంటున్నారు, మన భూ కబ్జాలు చేస్తున్నారు, విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ తగ్గేస్తున్నారు, మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, మనకు వచ్చిన డబ్బులు దారకుండా చేస్తున్నారు, ఎలక్షన్ ముందు 300-300 వేలు పంచుతున్నారు. కనుక ఏ పార్టీ కూడా ఏ క్యాండిడేట్ ను కూడా ఎంపీగా పెట్టకుండా చూసే బాధ్యత విద్యార్థులారా మీది, పోరాట వీరులారా మీది, ప్రొఫెసర్స్ అండ్ యూనివర్సిటీ టీచర్స్ మీది, రైతులారా మీది, స్టూడెంట్స్ లారా మీది. ఎందుకంటే నేను చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. అదానీ గురించి చెప్పాను కదా, 2 లక్షల కోట్లు ఈ వెళ్ళి అదానీ 1000 కోట్లు ఇస్తే తీసుకొని మసాజులు చేస్తున్నాను. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతారు. ఈ మంత్రులు అడేదో పెద్ద అందగాడు అమితాబ్ బచ్చన్ అయితే ఇంకేం లేదు. అదానీ మనకి ఎందుకు? అంబానీ మనకి ఎందుకు? నీతి లేదా, నిజాయితీ లేదా? తెలంగాణ అమర వీరుడు నాడు మన తెలుగు మినిస్టర్ ని ఇక్కడికి తీసుకొచ్చా, ప్రధాని స్టీల్ ప్లాంట్ మినిస్టర్ గురు మోదీ గురు రూపాలా గారిని 25 తీసుకొచ్చాను. మత్స్య కారు 40 మంది పడవల పోతే ఆ మత్స్యకారుల మినిస్టర్ తో మాట్లాడి రూపాలా గారిని 50 వేలు లక్షలు మేము అడుగుకున్నాం కాదు, వాళ్ళకి ముందు మీరు ఇన్సూరెన్స్ ఇవ్వండి, కొత్త బోట్లు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడం, పాపం రాష్ట్రం అప్పుల పాలన ఉన్నా ఈ మంచి పాత్ర, ఈ మంచి మాట అన్ని కాదు, ఈ మంచి పని మాత్రం చేశారు. ఏది నేను డిమాండ్ చేసిన 3 రోజుల్లోనే 7 కోట్లు మత్స్యకారులకు ఇచ్చాను. గాడ్ బ్లెస్ యు జగన్. ఆ మోదీ అసలు పట్టించుకోడే, మాట్లాడితే నోరెప్పుడే, ఎలక్షన్ ముందు 5 కూడా వస్తాడు మళ్ళా సిక్కు లేకుండా. నేనే లేకపోతే స్టీల్ ప్లాంట్ మొత్తం అమ్మేది. కనుక అంజనీ కుమార్ లాంటి ఆఫీసర్స్ లిసన్ టు మీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కమిషనర్స్ ఆఫ్ ఎవ్రీ సిటీ, లిసన్ టు మీ. ఎవడో ఇచ్చిన డబ్బుకి 100 కోట్లకి 1000 కోట్లకి అమ్ముడుకోలేదు నా మిత్రుడు, నా ప్రియమిత్రుడు అంజనీ కుమార్ గారు. రేవంత్ రెడ్డి, ప్రైవేట్ గా నీతో మాట్లాడాను, ఇప్పుడు పబ్లిక్ గా మాట్లాడుతున్నా, నేను రాలేకపోయినా. ఇలాంటి ఆయన నువ్వు చీఫ్ అడ్వైజర్ గా పెట్టుకో, ఇవును నీకు కష్టం ఇచ్చాడులే, కానీ నిన్ను కాపాడింది నేనే. ఎలా కాపాడాడు ఇప్పుడు చెప్తాను. మీడియా మిత్రులు ఇది హైలైట్ చేయండి. గుర్తుందా కేటీఆర్ ఏమన్నాడో, కేసీఆర్ ఏమన్నాడో, మల్లారెడ్డి పుల్లారెడ్డి పువ్వులు అమ్మిన రంగారెడ్డి ఏమన్నాడో? కాంగ్రెస్ లో 30 మంది మా మనుషులు ఉన్నారు, మేము 70 గెలుస్తాం టీఆర్ఎస్, ఒక్కవేళ నలభై గెలిచినా ఆ 30 మంది మాతో చేరుతారు అన్నారా లేదా అన్నారు? ఏమన్నాడు ఇంకొక ఆయన, ఎవడు గెలిచినా మేమే అధికారం అన్నాడు టీఆర్ఎస్ లో. మీరు చెప్పారు ఎందుకంటే ఆయన మిత్రుడు కాబట్టి. ఏమైంది? నవంబర్ 30 ఎలక్షన్ అయింది, ప్రజాశాంతి
పార్టీ ఇనాక్టివ్గా చూపించారు. 79 సీట్లు మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని. అయినప్పటికీ 10 లాస్ట్ డే నామినేషన్కి మనకు గుర్తిచ్చారు. థ్యాంక్ గాడ్. అప్పుడు ఇంకా 5 క్యాండిడేట్ ఇంకా 5 రింగ్ ఇచ్చారు. ఒక ఆయనకైతే 2008లో చూపట్టే నేను వెళ్ళలేదు, క్యాంపెయినే చేయలేదు. నోటానికి పడిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పడ్డా. ఇది మన సత్తా. దమ్ముంటే మాకు అవకాశం ఇచ్చి చూడండి. ఆంధ్రప్రదేశ్లో 175లో 175 గెలుస్తాం. ఎందుకు? ఒకరేమో 3% ఉన్నారు, ఒకరేమో 5% ఉన్నారు. మన బీసీలు ఏం చేస్తున్నారు? ఈ ఎర్రన్నాయుడు తమ్ముడు అందరపో ఇందరపో కిందరపో ఏదో మీ అన్నయ్య నేర్చుకో, మీ అన్నయ్య చూసి నేర్చుకోరా తమ్ముడా. చంద్రబాబు నాయుడు చేద్దాం వస్తాం. ఆయన ఎప్పుడు మన జైలుకెళ్ళి వచ్చేది వెళ్తానన్నా మళ్ళీ ఆయన జైలుకి వెళ్తాడు. నువ్వు జైలుకి వెళ్ళాలంటే అందులో ఉండు, అవినీతి పార్టీలో ఉండు, అక్రమ పార్టీలో ఉండు. 35,000 ఎకరాలు బినామీ పేరులో ఉంది అమరావతి, ఉండు. రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ తెచ్చాడా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చాడా చంద్రబాబు? స్పెషల్ ఒక్కటి చేశాడా చంద్రబాబు? ఒక్కటి సింహాంధ్రుడు సింగపూర్ చేస్తానన్నాడు. సీమలాంధ్ర చేసి సర్వనాశనం చేశాడు. ఇప్పుడట బాబే కట్టాడట హైదరాబాద్. మరి బాబే కట్టుంటే 25 సంవత్సరాలు అమెరికా వచ్చాడు 100 మందిని పరిచయం చేయమని. బిల్ గేట్స్ ని బిల్ క్లింటన్ పరిచయం చేశాడా? కింగ్ మేకర్ గొప్పడా, కింగ్ గొప్పడా? నేను హాయండి ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి చేయడం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు నా అచ్చెన్నాయుడికి తెలుసు, యనమల రామకృష్ణుడికి తెలుసు. ఎప్పటి నుంచి 81లో ఆయన ఎమ్మెల్యే, నా మీటింగ్ 300,000 మందితో అప్పుడు 81 నుంచి ఆయన ఎప్పుడయ్యాడు ముఖ్యమంత్రి? 95 ఆగస్టు. ఎట్లు మర్చిపోకండి 15 సంవత్సరాలు. కనుక ఎలక్షన్ వస్తున్నాయి, దయచేసి వింటున్నారా? నేను ఇప్పుడు 3 రీజన్స్ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఒకటి, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి మెయిన్ కారణం డిసెంబర్ 2న నేను వెళ్ళి సిఈసిని బ్లాస్ట్ చేసి జడిపించి ఒత్తిడి తీసుకొచ్చి ఈవీఎంలో మార్చొద్దు అనగానే బీజేపీ గారు బందోబస్తు చేసి అన్ని ప్రదేశాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డికి ఫోర్సులు పెంచి సెక్యూరిటీని పెంచి ఈవీఎంలు మార్చుకుంటా చేసిన బీజేపీ. ఎవరు? అంజన్ కుమార్ గారికి. ఒకటి, ఆయనకు ఇప్పటికే ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చారు 2019లో. అలాంటి ఆయన్ని రేవంత్ రెడ్డి గారు, బాబా అయితే నెల కావాలి, రేవంత్ రెడ్డికి నువ్వు మద్దతు ఇచ్చి చీఫ్ అడ్వైజర్గా పెట్టుకో. ఆయన చేస్తారంటే అంజనీయ కుమార్ గారితో నేను మాట్లాడతా, ఒప్పిస్తా. లేదా మళ్ళా డీజీపీ వెంటనే 72 గంటల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయనను సస్పెండ్ చేసింది. ఎత్తైపోతే రిసెంట్ మీ రజిత్ కుమార్ జీ వికాక్సి, ఐ విల్ ఫైల్ రిట్ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ ఫైలింగ్ ఐ విల్ కమ్ టు యూ ఢిల్లీ ఆఫ్టర్ 3 డేస్ 4 డేస్. బీ కేర్ఫుల్ వెన్ ఐ సే సంథింగ్ ఐ డూ ఇట్. అందరిలాగా నేనేదో మాటించి మాట్లాడతాను. మూడో విషయం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మన డీజీపీ, మన కమిషనర్, మన పోలీస్ ఆఫీసర్, మన కలెక్టర్, మీరు హద్దు మించి పని చేయకండి. మీ లిమిట్స్ లో మీరు ఉండండి. ఇక్కడ పరికమాల సీఏ ఒకడు ఉన్నాడు, ఆ ఎస్ఐతో పాటు ఈ హాల్కి సంబంధించినాడు. నేను అమన్ నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను ఎత్తుకొని వెళ్ళాడు. నేను కానీ కోర్టు చేసానా అందరూ సస్పెండ్ అవుతాడు. ఎందుకని ఊరుకున్నా అవసరమైతే కేసు వేస్తాను. నేను పార్టీ ఇన్ పర్సన్ కేసీఆర్ మీద 7 కేసులు వేసాను, 7 గెలిచాను. కామారెడ్డి కేసు గెలిచాను, సెక్రటరీ ఓపెన్ చేయకుండా గెలిచాను, ఇక్కడ స్టీల్ ప్లాంట్ కేసు గెలిచాను, ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టులో 3 కేసులు గెలిచాను. ఓయ్,
అంటున్నారు. సైలెంట్ కంపెనీ మీటింగ్ పెట్టి ప్లీజ్ బీ క్వైట్. నువ్వే అయిపోయింది నా ప్రెస్ మీట్, ఆ తర్వాత నీ పెట్టుకో. గౌరవం గౌరవం ఉండాలి. ఇది ఎంత దుఃఖమో ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల అప్పు, వడ్డీ ఎవరు కడతారు? ముఖ్యమంత్రులు కడతారా? ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు. బాబు రావాలి అంటాడు జాబ్ రావాలంటే. బాబు నువ్వు మర్చిపోయావా? ఆల్సైమర్స్ వచ్చాయా నీకు? మొన్నటి వరకు నువ్వే ముఖ్యమంత్రివి, ఏ కంపెనీలైనా తీసుకొచ్చావా? 1 కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చావా? ఈ ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఉన్నోళ్ళెదురును మన కొండలు దోచుకుంటున్నారు. విశాఖపట్నం మన గుట్టలు దోచుకుంటున్నారు. మన స్టీల్ ప్లాంట్లు దోచుకుంటే ఆపలేకపోతున్నారు. మన రోడ్లు దోచుకుంటున్నారు. మన బిల్డింగ్లు దోచుకుంటున్నారు. మన సంపద దోచుకుంటున్నారు. పన్నులు పెంచేస్తున్నారు. రేట్లు పెరిగిపోయాయి. ఇచ్చిన మాట ఒకటి నెరవేర్చట్లేదు. అలాంటి అవినీతి పనులు కావాలా? కేఏ పనులు కావాలా? 175 ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. యూ మీ ఎమ్మెల్యేలు మీరు పట్టుకోండి. నీతి కావాలా? మార్పు కావాలా? అభివృద్ధి కావాలా? ప్రజాశాంతి పార్టీలో చేరుదాం. లేదా ఎక్స్ ఎమ్మెల్యేలు 7569441275 ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 ఇంకా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు పిలుస్తూ కాదు, పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడో చేరడాడు పిచ్చోడు. మరి ఆయనే మోదీలో చేరితే నువ్వెళ్ళి ఆయనతో చేరుతావేంటి? తమ్ముడి కంటే బుద్ధి లేదు. నీకు బుద్ధి ఉండదా? కాపులకు బుద్ధి ఉండదా? బీసీలకు బుద్ధి ఉండదా? కళ్ళతో చూస్తున్నాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 ఓట్లు సీట్లు గెలిచిన ఒక మినిస్టర్ పోస్ట్ 2011లో అందరినీ తీసుకెళ్లి విలీనం చేశారు అన్నాదమ్ములు. మరలా 2011లో జనసేన పెట్టి మళ్ళీ ఇప్పుడు 2023 ఆగస్టు 28 ముహూర్తం బాగుందా? ఎలక్షన్ తర్వాత జనసేనని బీజేపీలో విలీనం చేస్తారు. ఎందుకు ఎందుకు? బీసీలారా ఒకసారి ఆలోచించండి. మనం 55% ఉన్నాం. కాపులారా ఒక్కసారి ఆలోచించండి. మనం 27-29% ఉన్నాం. దళితులారా మనం మాకు ఒకసారి ఆలోచించండి. మనం 18% ఉన్నాం. ఎస్టీలారా మనం ఆలోచించండి. 8% ఉన్నాం. మనం 90% ఉన్నాం. ఆ రెండు కులాలే ఆ రెండు కుటుంబాలే పాలిస్తున్నాయంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా? గద్దరాన్ని ఆత్మ ఘోషించట్లేదా? కాపులు బీసీలు బయటికి రావద్దా? రండి, 100కి 100 ఈసారి మనం గెలుస్తాం. మనకి పార్టీ యాక్టివ్గా ఉంది. ప్రజాశాంతి పార్టీ గుర్తు కూడా ఇచ్చేశారు. సుప్రీంకోర్టు సపోర్ట్గా ఉంది. హైకోర్టు సపోర్ట్గా ఉంది. బుధవారం 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకు డిసెంబర్ 13 ఇదే కాన్ఫరెన్స్ హాల్లో ఇక్కడ 98 వార్డు మెంబర్స్ని ఎక్స్ వార్డు మెంబర్స్ని లేదా వార్డు మెంబర్గా ఉందామన్న వారిని మీడియా మిత్రులు తమ్ముడు మీరు కూడా రావచ్చు. అందరినీ తీసుకొని రండి. మీకు తెలిసిన వారిని గట్టి వారిని నిలబడే వారిని మహిళలను తీసుకొని రండి. అలాగని 23-26 జిల్లాల నుంచి నేను ఎవరిని రావద్దంటే జిల్లాకి ఒక ఇద్దరు రండి. అంటే ఒక అందరు నేను కలవలేను కనుక ప్రతి జిల్లా నుంచి ఒక ఇద్దరిని ప్రజాశాంతి పార్టీ నాయకుల మీటింగ్, కార్యకర్తల మీటింగ్, వార్డు మెంబర్స్ మీటింగ్ నా ప్లాన్ అంతా మీకు చెప్తాను. డిసెంబర్ 13 బుధవారం సాయంత్రం 6 గంటలకు ఆసీల్ మెట్ దగ్గర ఉన్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న డాక్టర్ కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో మీటింగ్. దయచేసి రండి. మీరందరూ ప్రార్థించండి. మనకి న్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏ విధంగా డీజీపీ అంజిత్ కుమార్ గారు సచిన్ కొరకు నిలబడ్డారో మనకు కూడా ఇక్కడ పోలీసులు ఐఏఎస్ ఐపీఎస్లు నిలబడాలని, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు జాయిన్ అవ్వాలని, కార్యకర్తలందరూ నిరుద్యోగులందరూ ఉద్యోగులందరూ కార్మికులందరూ టీచర్స్ అందరూ మన మేనిఫెస్టో చదివితే ఇప్పుడున్న ఇద్దరిని ఎవరు మరో కోరుకోరు. జగన్
గారికి ఒక అవకాశం ఇచ్చాం, చంద్రబాబు గారికి మూడు అవకాశాలు ఇచ్చాం, ఇప్పుడు మన అవకాశం మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.